Hello friends, welcome to my channel. ఈ రోజు మీకు స్పెషల్ బ్లాగ్ చూపిస్తున్నాను. మేము ఒక మంచి డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళాం అన్నమాట. ఎప్పుడు అక్కడ వెళ్ళలేదు. సో మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేశాను. మిస్ కాకుండా ఫుల్గా వీడియో చూడండి. లైట్ వేసుకుంటామని చీకటి పడే ముందు వచ్చేయడం మంచిది. మన సంగతి పక్కన పెట్టు, బ్యాచ్ అందరూ ఎలా వస్తారని ఆలోచిస్తున్నాను. తీరా ఇది ఒకటి రాంగ్ అయితేనండి అనుకోకు. తీస్తున్నాను అందుకే వీడియో. వాటర్ పారుతుంది ట్యాంక్ లో నుంచి, ట్యాంక్ నిండిపోయినట్టుంది. పద ఇక్కడ చిన్నక మంది ఉంది. అమ్మో ఇంకా దూరం ఉంది, ఎంత దూరం. ఇంతవరకు వచ్చింది ఫైనల్లీ నేను వెళ్ళిపోయాను అనమాట. అమ్మవారిని అనుకున్న దేవి అమ్మవారిని కాశీ నుంచి తీసుకొచ్చారు. అమ్మవారి పూజ చేస్తున్నారనమాట. మేము చూడగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అమ్మవారికి పూజ చేస్తూ లక్ష్మీ గణపతి హోమం కూడా చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఈ ఆశ్రమంలో మనకి అమ్మవారిని అన్నపూర్ణ దేవిని కాశీని తీసుకొచ్చి 3 రోజులు దీపావళి ముందు రోజు నుంచి దీపావళి రోజు, దీపావళి తర్వాత రోజు, ఈ 3 రోజులు కూడా అమ్మవారికి పూజ చేస్తారన్నమాట. పూజ కార్యక్రమాలు చేసుకొని తీసుకొస్తారు, చాలా బాగా చేస్తారు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత లక్ష్మీ గణపతి హోమం స్టార్ట్ అయిందన్నమాట. సో లక్ష్మీ గణపతి హోమంలో వాళ్ళతో పాటు మేము కూడా పక్కన మమ్మల్ని కూర్చోమన్నారు, మేము కూడా చేసాము. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, పేదరికంలో ఉన్నవాళ్ళు, అలా తేడా ఏం లేదన్నమాట. పూజ కార్యక్రమానికి వాళ్ళు టికెట్ కూడా ఏం తీసుకోరు, మొత్తం అంతా కూడా మీకు తెచ్చి ఎవరిని తీసుకొస్తే తీసుకురావచ్చు, లేదంటే వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసినవి వాళ్ళతో పాటు మనం కూడా చేయొచ్చు అన్నమాట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఇదే కాదు, లక్ష్మీ గణపతి హోమమే కాదు, అభిషేకాలే కాదు, ఏమైనా సరే అక్కడ వాళ్ళు మన చేత చేపిస్తారు. చాలా బాగుంటుంది ఆ వాతావరణం, అది కూడా చాలా బాగుంది. ఎండ లేదు, వర్షం లేదు, చాలా మోడరేట్గా ఉండి చాలా బాగుందన్నమాట. మేము హ్యాపీగా కాన్సన్ట్రేట్గా పూజలో పాల్గొన్నాము అందరం కూడా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అమ్మవారు కూడా చాలా బాగున్నారు, దర్శనం బాగా అయింది. ఇలాంటివన్నీ కూడా మనకి అనుభవం చెందితేనే కానీ చెప్పలేము అన్నమాట. వాళ్ళందరూ కూడా వాలంటీర్లాగా ప్రతి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా అన్నీ చేశారు. అన్నీ ఏమన్నా హెల్ప్ కావాలని సపోర్ట్ చేయడం కానీ అన్నీ కూడా చాలా బాగుంది. మాకు సౌండ్ బాక్స్ కానీ అన్నీ బాగా ఏర్పాటు చేశారు. మేము ఫస్ట్ ప్రోగ్రామ్ అన్నమాట ఈ బ్యాచ్ చేయడం. సో వాళ్ళు కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు. మా కోలాటం బ్యాచ్ కూడా బాగానే వేశారు. వాళ్ళు ఎప్పుడైనా జాయిన్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు అన్నమాట, ఎప్పుడు రమ్మంటారా అని. కానీ పూజలో కూడా బాగా పార్టిసిపేట్ చేశాను. పూజ అయిపోయిన తర్వాత మాకు కోలాటం వేయమని చెప్పారనమాట, అక్కడ వేసాము. హోమం లాస్ట్కి వచ్చేసింది, పూర్ణాహుతికి రెడీ చేస్తున్నారు. పూర్ణాహుతి అయిపోయిన తర్వాత మమ్మల్ని కోలాటం వేయమన్నారు అనమాట.
ఇక్కడ కలశం చూసారా, కలశం కుర్చీ మీద పెట్టారు ఆవాహన చేసినట్టు. అలాగే నేను ఎక్కడ చూడలేదు, వినాయకుడు సింహవాహనం మీద ఉండడం నేను ఎక్కడ చూడలేదు. ఈ బొమ్మ చాలా క్యూట్గా చాలా బాగుంది. స్వామివారిని ఎప్పుడు కూడా నేను సింహవాహనం మీద చూడ రవి గారు మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఫస్ట్ ప్రోగ్రాంలోనే మాకు వినాయకుడు అనుగ్రహం కలిగింది అని అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. హోమ్ అయిపోయిన తర్వాత మేము వేసేసిన తర్వాత ప్రసాదం తీసుకొని మేము వెళ్ళిపోయాము. కొంతమంది ఉన్నారు. సాయంత్రం ప్రదర్శన టైంలో శివుడికి అభిషేకం చేశారు. శివుడితో పాటు అన్నపూర్ణాదేవి అలంకరించిన అమ్మవారిని కూడా అభిషేకం చేశారు. అవి కూడా ఫొటోస్ పెట్టారనమాట. చాలా బాగా పూజలు చేస్తారు. ప్రదర్శనలో కూడా పూజ చేసిన తర్వాత ఇంటికి వెళ్తారంట. అక్కడ అందరూ కూడా చాలా భక్తి భావంతో చాలా పీస్ఫుల్ చూసారు. అమ్మవారిని ఎంత బాగా అభిషేకం చేస్తున్నారు అమ్మ. ఇంకా మా కోలటం స్టార్ట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మా మదర్ చాలా కష్టపడి ఇష్టపడి కోలాటం నేర్పిస్తారు. ఎవరైనా సరే నేర్చుకోవాలనుకుంటే మా సంప్రదించవచ్చు. ఎవరైనా నేర్చుకుని ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఏరియా వాళ్ళు మా మదర్కి ఫోన్ చేసి మేము ఇంతమంది ఉన్నామంటే మేము నేర్చుకుందాం అనుకుంటున్నామని చెప్తే మా మదర్ వచ్చి మీతో మాట్లాడతారు. సో మా మమ్మీ చాలా టీమ్స్ అంటే సుమారు ఒక 800 అబో చాలా మందికి నేర్పించారు. చాలా ఏరియాస్ నేర్చుకున్నారు. నేర్చుకున్న వరకు కూడా చాలా మంచి పేరే వచ్చింది. ఇప్పుడు వరకు చేయించుకున్నారు. ప్రతి టీం దగ్గర మాకు మంచి పేరే వచ్చింది. మేము వాళ్ళు వేస్తున్నప్పుడు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. అంతకుమించి మేము ఇంకేమి ఆశించాం. కాకపోతే ఎప్పుడైనా సరే మాకు ఆ స్వామి అనుగ్రహం ఏ విషయంలోనైనా సరే దొరుకుతుంది అనే ఆనందంతో మేము ఉంటాం అన్నమాట. దైవ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఎక్కడైనా పొలిటీషన్స్ వాటికైతే మేము ఎక్కువగా పార్టిసిపేట్ చేయం. మీ ఏరియాలో ఎక్కడైనా ఏమైనా కోవిడ్లో కానీ దైవ కార్యక్రమాల్లో కానీ మా వాళ్ళని కోరాటం కార్యక్రమాన్ని మీరు చేపించాలనుకుంటే మాకు కాంటాక్ట్ చేయవచ్చు. మా వాళ్ళు వస్తారు. మా వాళ్ళు వచ్చి అక్కడ కోలాటం వేస్తారు. వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. చాలా